आंध्र प्रदेश में जरूरत मुनपल एन कलता विदाई दादापू वार वन सैडी विशाखपन ग्रेटर विशाखपन तो सह उत्तरांध्र मुनपालिटी वैसी लीड दादापू पल मुनपालिटी दादापू कईवसम चुस्कने दिशा वैसी वेल्तनी रकर ग्लोबल प्रचार लेदे स्टील प्लांट लाइट सुनीतम अंशं वच्चिनप्पुडु जनमें संक्षेप वैपे मोग्गु चूपारनेदि स्पष्टमवुतोंदि। निधि टीवी कूडा सुस्पष्टंगा चेप्पिंदि मेजारिटी मुनिसिपालिटीलो दादापुगा वैसीपी विजय केतनं एगुरुवेस्तुंदनि स्पष्टं चेसिन नेपथ्यंलो फलितालु कूडा अलाने वस्तुन्नायि। मनतो इप्पटिके वैसीपी आफीसुलो उन्नां चालामंदि कार्यकर्तलु ఏదైతే లైవ్ ని వీక్షిస్తూ ఫుల్ జోష్లో ఉన్నారు వారంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాతావరణం ప్రతి ఒక్కరు కూడా జోష్లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది। సార్ ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు ఏం చెప్తామండి మన అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే వస్తుంది ఎంత మంది ఎదురు దెబ్బ తీసినా దానికి ఎవరేం చేయలేరు దీన్ని ఎవరికి అవకాశం కూడా రాదు రెండు అవకాశం ఎవరికి రాదు అది ప్రస్తుతానికి వైఎస్ఆర్ పార్టీ అమల్ మీ చెప్పండి ఫ్యాన్ గాలి వీస్తుంది కదా ఎలా ఉంది మీకు అస్తంగా ఫ్యాన్ గాలి మన వస్తా రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంగా ఫ్యాన్ ఎగురుతాడని నేను కోరుకుంటున్నాం అంతేనే రైట్ బ్రదర్ ఫ్యాన్ గాలి వీస్తుంది మొత్తం అంతా ఎలా ఉంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఫుల్ గీస్తుంది ఫ్యాన్ గాలి ఇంకా ఏది కొట్టుకుపోయింది అన్నిటిలో కొట్టుకుపోయింది ఫుల్ ఫ్యానే ఆఫీసులో ఎలా ఎంజాయ్ చేస్తారండి మీరు మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ ఆఫీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాము అలాగే మున్సిపాలిటీ అయినా ఈ గ్యాడరీ విశాఖపట్నం కైవసం చేసుకుంటామని మేము హామీస్తాడే జనాలు హామీ జనాలు కూడా మాకు ఓటేసి గెలిపిస్తున్నారు అది విశాఖపట్నం ప్రజలు నమ్మకంగా వైఎస్ఆర్సీపీకి కైవసం చేసుకొని వైఎస్ఆర్సీపీ గెలిపే మా ధ్యేయంగా పనిచేస్తున్నాం అంటే వైసీపీకి జనం ఎందుకు ఇంతగా పట్టం కట్టారని అనుకుంటారు మీరు ఏంటండి వైసీపీకి ఎందుకు ఇంత జనం పట్టం కట్టారని అనుకుంటారు మనం అందరికి అభిమానం అతనికి అయినా సరే ఫ్యాన్ గాల వల్ల మనకు వస్తది అనేసి నమ్మకం కూడా ఉంది వస్తది కూడా అన్న వస్తుంది ఎందుకు జనం ఇంతగా ఫ్యాన్కి ఓటేశారు అనుకుంటారు ఎందుకంటే అనేక సార్లు ప్రతి పథకాలు కూడా అతను పెట్టినవే అతనే చేసినవే మనకి అన్ని పేదవాళ్ళకి సహాయం చేయడానికి అతను ముందుకు వస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడి అతనికి చేయాలనేసి అనుకుంటున్నాం బ్రదర్ ఇప్పుడు రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తుంది ఉత్తరాంధ్రలో కూడా ఫ్యాన్ గాలి వీస్తుంది ఎందుకు జగన్కి ఫ్యాన్కి ఓటేశారని మీరు అనుకుంటున్నారు ఈరోజు విశాఖపట్నంలోనే కాదు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాన్ గాలి ఎందుకు బ్రహ్మాండంగా జరుగుతుంది ఏంటంటే జగన్ గారు చేసిన పథకాలు ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చేయలేదు ఇవాళ ఆ రోజు 151 సిసిట్ వచ్చింది మనం పంచాయతీలు చూసాం మళ్ళీ ఈరోజు మనం కార్పొరేషన్ చూస్తున్నాం 100కి 100 గ్యారంటీగా మొత్తం మన మేరు మంది అన్ని జిల్లాల్లో మేరు మందే ఈరోజు బ్రహ్మాండం ఖాయం చేసుకుంటుంది సూపర్ తెలియలేదు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15-30 సంవత్సరాలు సీఎంగా ఆయనే ఉంటారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఆ పథకాలు అలాంటి ఇవాళ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ స్కూల్లో పిల్లలు మంచి భోజనాలు కానీ ఒకటి కాదు అన్ని రకాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండం చేస్తున్నారు మేము నిన్న గడపడ వెళ్ళి కార్యక్రమంలో కూడా చూసాం చూస్తే ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు హారతలతో ప్రతి కార్పొరేట్ అభ్యర్థికి హారతలతో ఓరితీస్తున్నారు ఎందుకంటే మాకింటికి ఏ నాయకుడు ఈ రోజుకి ఒక రూపాయి కూడా మాకు అకౌంట్ వేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిది కూడా మా అకౌంట్లో డైరెక్ట్గా వేస్తున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని ప్రతి గడప గడపడికి అదే జరుగుతుంది అందువల్ల ఈరోజు మనం వైజాగ్లో ఉన్న 98 వార్డులు ప్రతిదీ కన్వెన్షన్ చేసుకుంటామని 98 ఖచ్చితంగా మనమే గెలుస్తాము ఫ్యాన్ గారు అంత స్పీడ్గా ఉంది 30 సంవత్సరాలు కూడా జగనే సీఎం ఇదే చూసుకుంటున్నాం మొత్తం విశాఖపట్నంలో ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది దాదాపుగా వైసీపీ పార్టీ కార్యాలయంలో మొత్తం శ్రేణులు అనుకుండా పండగ చేసుకుంటున్నాం ఇప్పటికే దాదాపుగా అన్ని చోట్ల కూడా వైసీపీ లీడ్లో కొనసాగుతుంది కార్పొరేషన్తో సహా జీవీఎంసీలో సహా దాదాపుగా ఉత్తరాంధ్ర మున్సిపాలిటీలో అన్నింటిలో కూడా దాదాపుగా ఎక్కడెక్కడ లీడ్ కొనసాగుతుంది కొన్ని చోట్ల కైవసం చేసుకున్న వాతావరణం కూడా మనం చూస్తున్నాం కాబట్టి చారిత్రక అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు చరిత్ర తిరగరాసినట్లుగా చెప్పుకోవచ్చు ఏదైతే రాష్ట్రంలో అధికారంలో పార్టీ ఉంటుందో దానికి ప్రతికూలమైన ఫలితం అనేది ప్రతి ఎన్నికల్లో ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నంలో కనిపిస్తూ ఉంటుంది కానీ దాని చరిత్ర తిరగరాసు కేవలం జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ చరిత్ర తిరగరాసింది విశాఖపట్నంలోతో సహా దాదాపుగా ఉత్తరాంధ్ర మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా కైవసం చేసుకునే దిశగా ముందుకెళ్ళిపోతుంది ప్రధానంగా అభివృద్ధి సంక్షేమమే ప్రధాన నినాదంతో ముందుకెళ్లిన వైసీపీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా
వార్ వన్ సైడ్ అని నిరూపించింది. ప్రజలు కూడా అదే రకంగా బ్రహ్మరథం పట్టడం ద్వారా అఖండ విజయాన్ని సమకూర్చున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కెమెరామెన్ జోసెఫ్తో ప్రసాద్, నిధి టీవీ, విశాఖపట్నం.